క్రీస్తు నందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. జనవరి 17వ తేదీ 2021. ఈ రోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము 146వ కీర్తన 9వ వచనం. యెహోవా తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. ఆమేన్. నా ప్రియులారా, తండ్రి పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు పోరాటం చేస్తూ తమ పిల్లలు ఉన్నత స్థానంలో ఉండాలని నిత్యము ఆకాంక్షిస్తూ వారిని ఉన్నత స్థితిలో నిలబెట్టడానికి నిత్యము ప్రయాసపడేవాడు. అలాగే భర్త భార్యకు ధైర్యంగా ఉంటూ కుటుంబాన్నంతటిని ఏలేటువంటి యజమానునిగా ఉంటాడు. ఆమేన్. అయితే భర్తను కోల్పోయిన భార్య, తండ్రిని కోల్పోయిన పిల్లల యొక్క పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో మనకందరికీ బాగా తెలుసు. ఆ కుటుంబాన్ని పోషించుకోలేక ఆ విధవరాలైనటువంటి ఆ భార్య పడే బాధ, మరొక వైపు శోధనలు, ఇబ్బందులు, ఎంత బాధనో కదా. తండ్రి లేని పిల్లలు సరైన రీతిలో నడిపించబడలేక, ఎలా వెళ్లాలో ఏం చేయాలో సరైన నిర్ణయాలు తీసుకోలేక ఎంతమంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారో మనకు తెలుసు ప్రియులారా. అయితే మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీలో ఎవరైనా మిమ్మల్ని నడిపించే తండ్రిని కోల్పోయి ఇబ్బందిని పడుతున్నారా? మీకు ధైర్యంగా ఉండవలసిన భర్తను కోల్పోయి విధవరాలుగా నిందలు పడుతూ కుటుంబాన్ని నడిపించలేక కష్టపడుతున్నారా? భయపడకండి. భర్త కంటే, తండ్రి కంటే మిన్నైన ప్రేమతో మనల్ని ప్రేమించగల దేవుడు, మనం అనుకున్న దానికంటే ఉన్నతమైన స్థానంలో మనలను నిలబెట్టగల దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి భర్త లేడని, తండ్రి లేడని బాధపడక, వారికంటే మిన్నయైన ప్రేమగల దేవుడు మనకున్నాడన్న ధైర్యంతో ఈ విశ్వాసపు యాత్రలో ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నిజమే తండ్రి, తండ్రి లేని పిల్లలు, భర్త లేని భార్య ఈ లోకంలో పడేటువంటి బాధలు మాకు తెలుసు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారిలో అలాంటి బాధను అనుభవిస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే తండ్రి, వారిని మీరు ధైర్యపరచండి, ఆదరించండి. మీరు చేసినటువంటి ఈ వాగ్దానం ప్రకారంగా మా ప్రియులను నడిపించండి తండ్రి. పరిశుద్ధ దినమందు ఆరాధనలకు సిద్ధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఈ దిన వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహిమపరచుకునమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. Praise the Lord. God bless you.